నమస్తే. పెద్దాపురం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ చినరాజప్ప నెరవేర్చారా? మంత్రి దత్తత గ్రామంలో సైతం కనీస సదుపాయాలు ఎందుకు లేవు? గ్రావెల్ మాఫియాను అడ్డుకోవడానికి ఆయన ఏం చేస్తున్నారు? ఉప్పల్లో ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ వన్నీ వాస్తులెక్కలేనా? అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? డబల్ బెడ్రూమ్ ఇళ్ల క్వాలిటీ ఎలా ఉంది? పెందుర్తికి బండారు సత్యనారాయణ మూర్తి ఏం చేశారు? ఆయన కుమారుడు ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తున్నారన్న ఆరోపణల్లో నిజమెంత? ఈ మూడు నియోజకవర్గాల అభివృద్ధి గ్రాఫ్ ను ఇవాళ చూద్దాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి సొంత నియోజకవర్గంలో సీన్ ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గురించి పెద్దాపురం ప్రజలు ఏమనుకుంటున్నారు? రాష్ట్ర స్థాయి నాయకుడు లోకల్లో ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేర్చారు? శాంతి భద్రతలు కాపాడే మినిస్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్న చోటే మరం మాఫియా చెలరేగుతోందన్న ఆరోపణలకు ఆయన ఏం చెబుతారు? దత్తత గ్రామంలో పూర్తిస్థాయి సదుపాయాలు సమకూరాయా? తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం అసెంబ్లీ సెగ్మెంట్ 1952లో ఏర్పడింది. పెద్దాపురం, సామర్లకోట మండలాలే ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్న రెండు పెద్దవి కావడంతో ఓటర్ల సంఖ్య 241,000 చేరింది. వీరిలో కాపులే ఎక్కువ. ఆ సామాజిక వర్గం ఓటర్లు 45% ఉన్నారు. తరువాతి స్థానంలో బీసీలు, మూడో ప్లేసులో ఎస్సీ ఓటర్లు ఉన్నారు. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తప్ప 2014 వరకు నేరుగా చినరాజప్పకు పెద్దాపురంతో సంబంధాలు లేవు. అయినా పార్టీ పేరుతో ఆయన్ని గెలిపించారు ఓటర్లు. కీలకమైన హోం, ఉప ముఖ్యమంత్రి పదవులు కూడా రావడంతో ఇక అభివృద్ధి పరుగులు పెడుతుందనుకున్నారు. కానీ మూడేళ్లు గడిచాక కొద్దిమేర పనులు జరిగినా ఆశించిన స్థాయిలో లేవంటున్నారు స్థానికులు. అందరూ ప్రజాప్రతినిధుల్లాగే జే తిమ్మాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు చినరాజప్ప. ఇంకేం, మా ఊరు రూపే మారిపోతుందనుకున్నారు జనం. మూడేళ్ల తర్వాత కూడా కనీసం తాగడానికి నీళ్లు సరిగ్గా లేవు. రోడ్లు, డ్రైనేజీ అధ్వానంగా ఉన్నాయంటున్నారు. ఇవన్నీ బాగోలేదు కదండి. అసలనే దోవల గడ్డ కొడేసి జ్వరాలు జడ్డలు వచ్చేస్తున్నాయి జనాలకి. అవా ఆ లైన్ అసలు బాగోలేదండి. మాకు నడితేకోలేదండి. కొన్నారో కాలువలు అవి తీసేసి పైన వేసేసారు మట్టి. అది దాంట్లో గాజు పెంకులు అవన్నీ ఉంటాయండి. పిల్లలు అలాగే నడిచి వెళ్ళిపోతారండి. తీయమని అడిగితే మేము తీయమో అలాగే ఉంటుందని చెప్తున్నారండి. అలా ఎందుకని అంటే మాకు సంబంధం లేదన్నారు. రోడ్డు అని వేసారండి. అక్కడ ఊరికి వేసి ఇక్కడ ఊరికి వేసి కడక వేసామని చెప్పి అప్ చెప్పారండి. ఏమో అప్ చెప్పలేదు. తర్వాత వేయలేదండి. కొలాయిలు కూడా 2 రోజులకి 3 రోజులకి వస్తాయి. అయ్యా ఎర్రగా వస్తాయి. ఎందుకని అడిగితే తిరిగి సమాధానం చెప్పరండి. అలా ఏం మాకు. ఊరి అభివృద్ధి కోసం 12 కోట్ల రూపాయలు విడుదలయ్యాయని చెబుతున్నారని, అభివృద్ధి కళ్లకు కనిపించకుండా ఆ డబ్బంతా ఎటుపోయిందని అడుగుతున్నారు యువకులు. ఒక చోట రోడ్డు వేస్తే మరో చోట దరిద్రంగా ఉందని, సాక్షాత్తు డిప్యూటీ సీఎం దత్తత గ్రామం ఉండే తీరు ఇదేనా అని అడుగుతున్నారు. కొత్త కాలంలో ఏ విధమైన అభివృద్ధి లేకుండా వీధి లైట్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఏమి కూడా జరగట్లేదు. పంచాయతీకి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు మీ అవసరం లేదు, మేము చెయ్యు అని చెప్పేశారు పంచాయతీ వారు. కావున ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. మేము 12 కోట్లు ఇచ్చాం, 10 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. కానీ ఇక్కడ పని చేసేవాళ్ళు ఎవ్వరూ కనిపించట్లేదు. ఒక్కసారి రాజప్ప గారి దత్తత గ్రామం కాబట్టి ఒకసారి మంత్రి వారిలో ఒకసారి మా ఊరు వచ్చి ఈ పొజిషన్ ఇక్కడ చేసింది కానీ చెందింది కానీ ఏమీ కనిపించట్లేదు. పంచాయతీ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీని కానీ ఒక్కసారి ఇక్కడ సమస్యలన్నీ తెలుసుకుంటే ఒక్కసారి మేము చెప్పేము. మా బాధ ఇలాగ ఉంది కాబట్టి మేము చెప్పవలసి వచ్చింది. వివాదాలకు దూరంగా ఉంటారు. సౌమ్యుడు అన్న పేరున్న నియోజకవర్గం మొత్తం మీద అభివృద్ధి పనులు మాత్రం ఆశించినట్టుగా జరగడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. ప్రధానంగా సామర్లకోట, పెద్దాపురం రోడ్డును విస్తరిస్తారని ఆశించారు ప్రజలు. కానీ ఇప్పటికీ అలాంటిది ఏమీ జరగలేదు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ తెస్తానన్న హామీ నెరవేరలేదు. పిహెచ్సిలలో వైద్య సేవలు సరిగా అందడం లేదు. ఆర్ఎన్బి రోడ్డు 90 కోట్లు పెట్టి ఆర్ఎన్బి రోడ్డు చేస్తున్నారండి. ఇక్కడ నుంచి సామర్లకోట నుంచి పెద్దాపురం వరకు, సామర్లకోట నుంచి పెద్దాపురం రోడ్డు ఆర్ఎన్బి రోడ్డు మేము టెండర్లు పిలిచేసాం, మేము మొత్తం అంతా అని చెప్పేసి అని చెప్తున్నారు. ఇంతకీ దారుణం ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఇరుగ్గా ఉన్న చోట వెడల్పు చేయరంటండి. వాళ్ళు ఎవరికి డబ్బులు పెట్టడానికి కూడా అక్కడ డబ్బులు అలౌట్ చేయలేదు ఎవరికి కూడా. కేవలం ఏంటంటే ఎక్కడైతే ఫ్రీగా ఉందో అక్కడ ఒకటి రోడ్డు అవుట్ వేస్తారంట. ఆ పక్క ఉన్న దానికి ఎక్కడ కూడా ఏంటంటే బిల్డింగ్లు కొట్టడానికి కాంపెన్సేషన్ ఇచ్చి కొట్టడం, వెడల్పు చేయడం అనేది జరగదంటండి. కేవలం ఎక్కడైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు వేసుకుని వెళ్తారంటే దానికి 90 కోట్లు ఎందుకంటే మాకు అర్థం అవ్వట్లేదు. ఇలా కేవలం ఇలా జేబులోకి వెళ్ళడం తప్ప ఇంకోటేం కాదని అనుకుంటున్నాను. అయితే ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్, అంతర రోడ్లు, శతాబ్ది పార్కు, మున్సిపల్ బిల్డింగ్ కాంప్లెక్స్ వంటివి చినరాజప్ప ఖాతాలో పడ్డాయి.
నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమంటున్నారు ఆయన. అదే మన ఎమ్మెల్యే నిగ్గం, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఇక్కడ పెద్దాపురానికి వచ్చాం, పెద్దాపురం ప్రజలందరూ నెగ్గించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం చేయంగా నేను ఈ 3 సంవత్సరాలు కూడా పనిచేశాను. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పటికీ ఆర్ఎన్బి రోడ్లు చాలా దారుణంగా ఉంటాయి. ఆర్ఎన్బి రోడ్లు అన్నీ కూడా క్లియర్ చేసాం. మీకు పెద్ద పెద్ద గ్రాంట్ కూడా తీసుకొచ్చి ఇవాళ పెద్ద ఎత్తున ఆర్ఎన్బి రోడ్లు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంచుమించు ఆర్ఎన్బి కోట్లు వచ్చినప్పటికి ఒక 200 కోట్ల రూపాయల వరకు ఆర్ఎన్బి రోడ్లు చేసాం. గ్రామానికి వచ్చినప్పటికి సిమెంట్ రోడ్లు, అలాగే డ్రైనేజు, మంచినీటి సౌకర్యాలు, అంగన్వాడీ బిల్డింగ్లు ఇవన్నీ ప్రైవేట్లో తీసుకున్నాను. ప్రైవేట్ తీసుకుని పంచాయతీ రోడ్లు అన్ని కూడా ఇంచుమించు 80% అయిపోయినాయి. హౌసింగ్ వచ్చినప్పటికి హౌసింగ్ కూడా కొంత మొదట్లో కొంచెం 2 సంవత్సరాలు వీక్ ఉన్నా ఈ 3 సంవత్సరాలను కూడా స్పీడ్గా చేయాలనుకున్నాం. హౌసింగ్ కూడా టేకప్ అయింది. దాన్ని కూడా ఈ 2 సంవత్సరాలు ప్లాన్ చేసుకుని మ్యాక్సిమం కడతాం. అదే పెద్దాపురం హాస్పిటల్కి వచ్చినప్పటికి ఫుల్ ఫేజ్డ్గా డాక్టర్లు వేసాను. ఫుల్ ఫేజ్డ్గా పెద్దాపురం వచ్చింది. సామర్లకోటలో కూడా ఆక్యుపేషన్లోకి వెళ్ళిపోయింది. హాస్పిటల్ అంతా కూడా ఆక్యుపేషన్ అంతా క్లియర్ చేయించాను. నియోజకవర్గ పరిధిలో భారీ ఎత్తున అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయి. 10 ఎకరాలకు అనుమతులు తీసుకుని 1000 ఎకరాల్లో విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వి అమ్మేసుకుంటున్నారు. గడిచిన 2.5 ఏళ్లుగా ఈ వ్యవహారం సాగుతోంది. హోంమంత్రి సొంత నియోజకవర్గంలో కళ్ల ముందే ఇంత భారీ అక్రమాలు జరుగుతుంటే ఆయన ఏం చేస్తున్నారని అడుగుతున్నారు స్థానికులు. మేము కేసులు వాయిదా కూడా తిరుగుతున్నాం. అక్రమంగా గ్రావెల్ ఎంతవరకు తవ్వాల్సింది ఉన్నదని 6 అడుగులు 8 అడుగులు ఎంతవరకు ఉందండి. అలా కాకుండా సుమారు 50 అడుగులు 60 అడుగులు కూడా తీసేసుకుని గ్రావెల్ అక్రమంగా బయటికి తరలిపోతుంది. దీని మీద ఏమైనా అడుగుతున్నా సరే అక్రమంగా కేసులు పెడుతున్నారు. మేము ఈరోజు వాయిదా కూడా వెళ్ళొచ్చు, కోర్టుకి వాయిదాకి వెళ్ళొచ్చాం. ఇదంతా హోమ్ మినిస్టర్ గారు కూడా తిరుగుతున్నాం, అన్ని చర్యలే చేస్తున్నారండి. ఈ పని టాటర్లు ఆఫ్ చేసినందుకు టాటర్లు ఆఫ్ చేసి మట్టి ఎక్కడి నుంచి తోలుతున్నారు ఏంటి, మా ఊరు ప్రజలు ఎలా మీరు అమాయకం చేసి ఎలా తోలిపోతున్నారని చెప్పేసి వాళ్ళని ఎలా మాయలు పడబడుతున్నారో మాకు అది, మాకు అదే భవిష్యత్తు మా పిల్లలకి. మా ఊరు అనుసరులు అదే హోమ్ మినిస్టర్ అనుసరులండి, గ్రామ సర్పంచ్ వాళ్ళందరూ మొత్తం అందరికీ కూడా అందరూ సంబంధం ఉందండి. గ్రావెల్ అక్రమ తవ్వకాల మీద ఇక పోరాటమేనంటున్నారు ప్రజా సంఘాలు, వైసీపీ నాయకులు. క్షేత్రస్థాయి ఆందోళనలతో హోంమంత్రిని నిలదీస్తామంటున్నారు. వెళ్ళిపోయిందని జీవాన్ని మళ్ళీ దీన్ని మార్చి డెవలప్మెంట్ అని చెప్పేసి అని తీసి అది సదును చేసుకోవడానికి మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి అన్న చిన్న లూపోళ్ళు ఉపయోగించుకుని డైరెక్ట్గా ఏంటంటే రాధార్ మీద వెళ్తున్నట్టు చేసి మొత్తం క్లియర్ చేసుకుని ఇక్కడ ఉన్న అడ్డువాళ్ళ నాన్నే కూడా దాన్ని ఆ లూపోల్ని కవర్ చేసుకుంటా తవ్వుకుంటా పోతున్నారండి. ఇవన్నీ కూడా ఎక్కడన్నా గ్రావెల్ తవ్వుకుని వెళ్ళిపోయి ఎక్కడన్నా ఫిల్లింగ్ చేస్తే మైన్స్ వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంతవరకు లోతుంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రకంగా మీరు తవ్వుకోలేరు, ఏది తీసుకొచ్చారని చెప్పేసి అని మైన్స్ వాళ్ళు మీద పెనాల్టీలు వేసేవారు. ఈవేళ మైన్స్ వాళ్ళు అక్కడ కనపడే కనపట్టలేదు. అంటే పైన ఉన్న చెయ్య ఎవరితో పెద్ద హ్యాండ్ ఉండకపోతే వీళ్ళు ఎవరో రారండి. అంటే పెద్ద హ్యాండ్ ఎవరితో ఉన్నదో ఉన్నది ఒకసారి ఆలోచించండి. గ్రావెల్ అక్రమాలు తన దృష్టికి కూడా వచ్చాయని వెంటనే చర్యలకు ఆదేశాలు ఇచ్చామంటున్నారు చినరాజప్ప. ఇవాళ మొత్తం ప్రాంతం అంతా కూడా ఇలా రోడ్లు వేసుకున్నాం, గ్రావెల్ వేస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం అంటే కంకర మన ప్రాంతం దొరుకుతుంది, స్పీడ్గా జరుగుతున్నాయి. దాని నారంస్ ఉన్నాయి, అది నారం చూసుకోవాలని బాధ్యత డిపార్ట్మెంట్ ఉంది. అడ్డు ఉన్నదో తర్వాత మైన్స్ ఉన్నది, ఆ మైన్స్ మేము ఎవడు తవ్వుకెళ్తున్నాడా ఎవడు వస్తున్నాడో మాకు తెలియదు. కానీ మేము ఆ మైన్స్ కూడా ఒకసారి మీరు చెప్పారు కానీ దాన్ని కూడా అలర్ట్ చేస్తాను. ఎటు పరిస్థితులు నారమ్స్లో తవ్వాలి, తవ్వద్దని మనం చెప్పింది కానీ తవ్వితేనే మనం ఇలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇలా రోడ్లు వేసుకున్నా ఇవన్నీ జరగాలంటే తవ్వాలి, దాని నారమ్స్ ప్రకారం తవ్వాలి. నేను మైన్స్ కానీ అడ్డు కానీ డైరెక్షన్ ఇచ్చి నారమ్స్ దాడకుండా చేయమని చెప్పి ఆదేశాలు. మంత్రి రాష్ట్ర స్థాయి వ్యవహారాల్లో మునిగిపోయి నియోజకవర్గంలో ఏం జరుగుతోందో సరిగా పట్టించుకోవడం లేదన్న అపవాదు కూడా ఉంది. అవినీతి ఆరోపణలు, వివాదాలు లేకపోవడం ప్లస్ కాగా అక్రమ మట్టి క్వారీయింగ్ ని కూడా కట్టడి చేస్తే ఇంకా మంచి పేరు వస్తుందంటున్నారు స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు. నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ బలంగా ఉంది. రాజప్పను ఢీకొట్టడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు సుబ్బారావు నాయుడు. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ గట్టిగానే ఉండొచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి.